ఎమ్మెల్యేల అనర్హత కేసులో హైకోర్టు నోటీసులను స్పీకర్ మధుసూదన చారి తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు కాంగ్రెస్ విప్ సంపత్. కనీసం ఇప్పటికైనా స్పీకర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు ఆయన. ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలని, స్పీకర్ పదవి గౌరవాన్ని నిలపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష విప్గా మా పార్టీ నుంచి ఫిరాయించినటువంటి నలుగురు శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించమని గౌరవ స్పీకర్ గారికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యంగా దాటవేత ధోరణితో వ్యవహరించే సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర హైకోర్టును సంప్రదించడం జరిగింది. వాటిని నిర్ద్వందంగా తిరస్కరించినటువంటి ఘటన ఇంతకుముందు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైకోర్టు ఇచ్చిన నోటీసులను తిరస్కరించినటువంటి ఘనత ఈ శాసనసభ స్పీకర్కే, తెలంగాణ శాసనసభ స్పీకర్కే దక్కింది.